వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. హాయ్, ఈరోజు మనం ఆలు మసాల కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ కర్రీ రైస్, రోటీ, పూరి అన్నింటిలోకి చాలా బాగుంటుంది. అలాగే దీంతో ఇంకో రెసిపీ కూడా చేయొచ్చు, అది వీడియో చివరిలో చెబుతాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1/2 కేజీ ఆలు బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఘీ లేదా ఆయిల్ పోయాలి. అది హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగాక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. 1 ఆనియన్ పీసెస్, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి కలపాలి. వెల్లుల్లి, అల్లం ఇలా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, తగినంత సాల్ట్ వేసి ఓసారి కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాకే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం పోయాలి. ఈ నిమ్మరసం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసిన బాయిల్డ్ ఆలు వేసుకుని ఓసారి కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్ పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కలిపి కట్ చేసి వేసుకుని ఓసారి కలుపుకోవాలి. అంతే, ఆలు మసాలా కర్రీ ఈజ్ రెడీ. ఈ కర్రీ రైస్, రోటీ, పూరి అన్నింటిలోకి చాలా బాగుంటుంది. దీనిని 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తే ఇలా సాఫ్ట్గా అవుతుంది. దీనిని సమోసా చేయడానికి యూజ్ చేయవచ్చు. మా నెక్స్ట్ వీడియో ఈజీ సమోసా రెసిపీ కోసం మా ఛానల్ దివ్యాస్ కిచెన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి.